గడప గడపకి ప్రభుత్వ కమాల్లో పోయినప్పుడు మీరు కూడా గమనించి ఉంటారు. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 1.5 ఇయర్ ఉన్నాయి ఎలక్షన్స్. ఈ 1.5 ఇయర్ కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే చిత్తశుద్ధితోటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారో అవన్నీ కూడా సక్రమంగా అమలు అయ్యేట్టు చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయాలని సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులకు అందజేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పోయిన అన్ని మీడియా ద్వారా క్రియేట్ చేసి మన ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. మన అందరం వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మనకి ఏ విధంగా అయితే 3.5 సంవత్సరం నుంచి పాలన సాగిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకి ఇంకా మెండుగా అందే విధంగా మెండుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వాదం ఇచ్చే విధంగా కూడా మనందరం గడప గడప కార్యక్రమం ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈ విధంగా అయితే పచ్చ మీడియా మన మీద కుట్ర పూర్తిగా నిందలేసే కార్యక్రమం చేస్తున్నారో ఏవే ఆఖరికి మనం అమలు చేసే సంక్షేమ పథకాలని ఆపిచ్చే కార్యక్రమం కూడా చేయాలి చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నింటిని కూడా తూట్లు పోలుస్తారు అనేది మనం ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశం ప్రజల్లోకి బాగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ పథకాలని ఆపేసే కార్యక్రమం కూడా చేయటానికి ఈ ప్రధాన ప్రతిపక్షం వీళ్ళు ఎటువంటి ఇచ్చే సరదైనా మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఏ విధంగా అయితే ఈ 3.5 సంవత్సరం నుంచి ఈ పథకాలని అమలు చేసుకుంటూ ప్రజలు మద్దతు చూరగొంటూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారో దాంట్లో భాగంగా గత 3.5 సంవత్సరాల 2019 ఎలక్షన్స్ తర్వాత ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలందరూ కూడా మనకి అంత సిద్ధచిత్తుతోటి మన పార్టీకి ఓట్లేసి జెడ్పీటీసీ ఎలక్షన్ కానివ్వండి ఎంపీపీ ఎలక్షన్ కానివ్వండి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలు మద్దతు మనకు తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జరిగే ఏ ఎలక్షన్కైనా కూడా ఇంతకన్నా మెండుగా ప్రజల మద్దతు మనకి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే విధంగా కూడా మనందరం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎలక్షన్ జరగబోతుంది. ఎలక్షన్ మార్చిలో జరిగిన ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుద్ది. కాబట్టి మన పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థిగా సుధాకర్ నియమించాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. తప్పకుండా మనందరం ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని బూతులు ఉంటాయో మీకు అందరికి కూడా తెలుసు. ప్రతి బూత్కి 75 నుంచి 100 మంది అభ్యర్థులు తప్పకుండా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే, గ్రామ ప్రాంతాల్లో అయితే కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామ ప్రాంతాల్లో కానీ ఎక్కడ పట్టభద్రులు ఉన్నా కూడా అందులో ఇప్పుడు మనకి గ్రామ సచివాలయాలు వచ్చినాయి. ఆ గ్రామ సచివాలయంలోనే ఎంతమంది పట్టభద్రులు ఉన్నారనే అంశం కూడా మనకు నమోదైంది. లేదా గ్రామ సచివాలయం ద్వారా మనం ఇంటింటికి పోయి ఎంతమంది పట్టభద్రులు ఉన్నారనేది కూడా డేటా తీసుకోవటం చాలా సులువు. కాబట్టి ఆ డేటా అంతా తీసుకొని ఇప్పటి నుంచే పట్టభద్రులను ఐడెంటిఫై చేసి వాళ్ళని ఓటర్లుగా నమోదు చేసే కార్యక్రమమే. ఓటర్ల నమోదు కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున చేస్తే మన విజయం కూడా అంత పెద్ద ఎత్తున ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీ అనకాపల్లి జిల్లాకు సంబంధించినట్టు ప్రధానంగా 3-4 నియోజకవర్గాలు ఉన్నాయి. యలమంచిలి, ఎందుకంటే అక్కడ మొత్తం పారిశ్రామిక ఎస్సీజెడ్ పారిశ్రామిక పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి అందులో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు. పట్టభద్రులు అంటే డిగ్రీ చేయాలనేం లేదు, ఇంటర్మీడియట్ చేసి ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చేసినా కూడా 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు కూడా పట్టభద్రులుగా నమోదు చేసుకోవటానికి అర్హులు. కాబట్టి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి చాలామంది దీని అర్హులు ఉంటారు. కాబట్టి పారిశ్రామిక వాడల్లో పనిచేసే ఉద్యోగస్తులందరినీ కూడా ఇందులో ఎన్రోల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోనాలి. అదే మన పాయక్రాపాటి నియోజకవర్గంలో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళ ఇండస్ట్రీస్ను కూడా మీరు
శాసనసభ్యులు ఇన్ఛార్జీల నాయకత్వంలో సుధాకర్ వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయించండి, పారిశ్రామిక వాడల్లో కానీ పరిశ్రమల్లో కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఓట్లుగా నమోదు చేసుకునేదానికి ప్రక్రియ మొదలయ్యేట్టు చూడాల్సిన బాధ్యత మీ అందరిపైంది. అదేవిధంగా అనకాపల్లి నియోజకవర్గం కూడా, ఎందుకంటే ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగతా విషయాలు ఏ విధంగా మనం ప్రతిపక్షాల మీద ఎదుర్కొని ముందుకు పోతున్నామో, వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి మీడియాను అడ్డం పెట్టుకొని ఏ విధంగా మన ప్రభుత్వం బురదలుతున్నారో, మనందరం ఏ విధంగా వాటిపై నిరంతరం పోరాటం చేసుకొస్తూ వస్తున్నామో ఈ 3 సంవత్సరం నుంచి, అదేవిధంగా మన ప్రాంత అభివృద్ధికి అడ్డుపడే చర్యలను కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దురదృష్టితో అధికారంలోకి వచ్చినాక పాలనని ప్రజలకు దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తర్వాత జిల్లాలు ప్రజలకు దగ్గరగా ఉండాలి, జిల్లా హెడ్ క్వార్టర్స్ అని 13 జిల్లాలు ఉంటే 26 జిల్లాలు కూడా చేయటం జరిగింది, పాలన ప్రజలకు దగ్గరగా వెళ్ళాలని. అదేవిధంగా విడిపోయిన రాష్ట్రం అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని, 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అని 3 రాజధానుల విధానం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే, ఇప్పుడు అమరావతి రాజధాని చేయాలి అని చెప్పి కోర్టులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారో మీరు అందరూ కూడా చూశారు. ఇప్పుడు కొత్తరా, ఇందాక సోదరుడు అమర్నాథ్ చెప్పినట్టు పాదయాత్ర పేరుతో పెద్ద దండయాత్ర కార్యక్రమం మొదలుపెట్టారు, అమరావతి నుంచి అరసవల్ల వరకు పాదయాత్ర అని. అది పాదయాత్ర కాదు, మన ప్రాంతానికి జరగబోయే మేల్ని, మన ప్రాంతం పరిపాలన రాజధానిగా అభివృద్ధి అవుతుంటే ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మన మీద దండయాత్ర చేసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపై మనం సుదీర్ఘంగా అందరి ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎటువంటి పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేసినా కూడా మన ప్రాంత ప్రజలు సహించరు తప్పకుండా. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటారని చెప్పారో, మనం అమరావతిని అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా పాలన రాజధానిగా విశాఖపట్నాన్ని కూడా తప్పకుండా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా కోర్టుల విభాగం రాయలసీమ న్యాయ రాజధానిగా కూడా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని మనం చెప్పిన లోగడ చెప్పిన విధంగా కూడా మనం తప్పకుండా అభివృద్ధి చేసుకొని దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ప్రజలందరికీ, మన ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ విధంగా పాదయాత్ర పేరుతో దండయాత్ర కార్యక్రమం చేస్తున్నారో మనం శాంతియుతంగా ఆ యాత్రలపై నిరసన తెలియజేద్దాం. శాంతియుతంగా మన ప్రాంత రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించాలని వాళ్ళు ఈ పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్నారు. అయినా సరే మనం శాంతియుతంగా ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మేరకు మనం శాంతియుతంగా ఈ పాదయాత్ర చేసే వాళ్ళ దీన్ని కూడా నిరసన తెలియజేద్దామని చెప్పి, అదేవిధంగా రాబోయే రోజుల్లో న్యాయపరమైన చిక్కులని తెలిగిపోయినాక ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోగడ తీసుకున్న నిర్ణయం మేరకు విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో గడప గడప కార్యక్రమంలో కానివ్వండి, ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం కానివ్వండి, ఏ విధంగా అయితే మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారో, నేను ఒక ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా వస్తాను, మీ అందరితో కలిసి గడప గడప కార్యక్రమంలో కూడా పాల్గొంటాం, ఈ ఓటర్ల నమోదు కార్యక్రమంలో కూడా పాల్గొనే కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో కార్యక్రమం ఉండటం వల్ల మీ దగ్గరికి రావటం బాగా ఆలస్యమైంది, అయినా నేను పార్టీ ఆఫీసులో కూర్చొని ఉంటాను, మీరు ఎవరైనా సరే వచ్చి మాట్లాడాలంటే కూడా మన సమస్యలపై నియోజకవర్గాలకు సంబంధించిన విషయాలపై మాట్లాడాలంటే కూడా అందరినీ వచ్చి మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్!